హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేల అడవి ప్రాంతంలో పొదలో దగ్గర ఉన్న ప్రాంతంలో కనిపిస్తున్న చెట్టు ప్రతి గ్రామీణ రైతులు కానీ నివాసులకు వైద్యంలో చెట్టు ఆకులు ఎలా ఉపయోగపడతాయో తెలుసు. తెలుగులో పిసంగి చెట్టు లేదా తక్కోలపు చెట్టు మరియు పిచ్చి పిసంగి అని కూడా ప్రాంతం బట్టి పిలుస్తూ ఉంటారు. హిందీలో సంగన్ కుప్పి లేదా విలయాత్ మెహందీ మరియు బత్రాజ్ అని సంస్కృతంలో కుండలి అని పిలుస్తారు. బొటానికల్ నేమ్ వోల్కోమేరియా అని వెర్బనేసియే కుటుంబానికి చెందినవి. చెట్టు ఆకులు మరియు పుష్పాలు ఘాటైన వాసన కలిగిస్తుంది. ఒక్క ఆకును విరిచినట్లయితే మొగలు రేకుల వాసనలా వేస్తుంది. పుష్పాలు తెలుపు రంగులో ఉండి జనవరిలో పూస్తాయి. ఈ ఆకుల రసంతో చర్మ వ్యాధులను, వాపులు, చీముకారుట మరియు పచ్చిపుండ్లు సమస్యలకు గ్రామీణ వైద్యంలో ఉపయోగిస్తారు. అలాగే ముఖ్యంగా పశువులకు సంబంధించిన ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొదలగు వంటి వాటికి చెట్టు ఆకులు వైద్యంలో ఎంతో బాగా పనిచేస్తుందని గ్రామీణ వైద్యులు, పశు వైద్య నిపుణులు చెబుతారు. ఎటువంటి పశువులకైనా కడుపు నొప్పి సమస్యలు, మేత సరిగా మేయకపోవడం వంటి వాటికి ఈ చెట్టు ఆకులను దంచి రసం తీసి ఒక వెదురు బొంగు కానీ పాత్రలో వేసి పశువులకు పట్టిస్తారు. అలా వారానికి 2 సార్లు పట్టిస్తే తగ్గిపోతుంది.